హాయ్ ఫ్రెండ్స్, నేను ఇది చిన్నపిల్లలకి 3 ఇయర్స్ వాళ్ళకి అంబ్రెల్లా టాప్ కట్ చేస్తున్నాను. 3 ఇయర్స్ అనేది ఏం కాదండి, ఎందుకంటే 3 ఇయర్స్ అని కాదండి, మామూలుగా నార్మల్గా మీకు పేపర్ మీద అసలు అంబ్రెల్లా టాప్ ఎలా కట్ చేసేసుకుంటారనేది ఒక ఐడియా కోసం నేను 3 ఇయర్స్ పాపది చూపిస్తున్నాను. ఇక్కడ 3 ఇయర్స్ పాప కాబట్టి నేను నాలుగు పావు షోల్డర్ తీసుకుంటున్నాను. త్రీ ఇయర్స్ పాపకి లెన్త్స్ అనేది సరిపోతుందండి. 4 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకు కూడా, 4 ఇయర్స్ వాళ్ళకు కూడా అటు ఇటు రావచ్చు. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి వాళ్ళకి 6½ అండి, 6½ చెస్ట్. ఇప్పుడు వేస్ట్ లైన్ వచ్చేసి మనకి, ఇది ఇలా గీత కొట్టుకున్న తర్వాత వేస్ట్ లైన్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ దగ్గర ఉంటుందంట వీళ్ళకి వేస్ట్ లైన్. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, వేస్ట్ లైన్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర, అంటే నడుము లెంత్ మనం ఎక్కడ తీసుకోవాలంటే 9 ఇంచెస్ దగ్గర. ఇది వచ్చేసి 5½ అండి. లూజ్ వచ్చేసి వేస్ట్ లైన్ లూజ్ వచ్చేసి అదే లెంత్ లూజ్ వచ్చేసి 5½. ఇప్పుడు అంబ్రెల్లా టాప్ కాబట్టి మనము వీళ్ళకి 9 ఇంచెస్ వరకు గేర్ తీసుకోవచ్చు. గేర్ అనేది 9 ఇంచెస్ వరకు, వీళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి 9 ఇంచెస్ వరకు గేర్ తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఏవైతే చుక్కలకు పెట్టుకున్నామో ఇది కట్స్ కాదండి, అంబ్రెల్లా టాప్. ఇలా మనము పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మన మెజర్మెంట్స్తో తీసుకోవాలన్నమాట. ఇలా ఈ షేప్ వస్తుంది అంబ్రెల్లా టాప్కి. తర్వాత వీళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి 1 ఇంచ్ ఆర్మ్ రౌండ్ వస్తుందండి. ఇప్పుడు నేను కొంచెం ఖర్చు తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను 1 ఇంచ్ ఆర్మ్ రౌండ్ పెడుతున్నానండి. చిన్నపిల్లలకి వచ్చేసి 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ సరిపోతుంది. ఎక్కువ పెట్టకండి, షోల్డర్స్ జారే ప్రమాదం ఉంది. ఇది వచ్చేసి 3 ఇంచెస్ అండి నెక్ లెంత్ వచ్చేసి. బ్యాక్ వచ్చేసి 2 పెట్టుకోవచ్చు మీరు. ఇలా గీసుకొని రౌండ్ గీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా రౌండ్ తీసుకుని రౌండ్ గీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇదే విధంగా పెద్దవాళ్ళకు కూడా మనం చేసేసుకోవచ్చు. సేమ్ అంబ్రెల్లా టాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, దీనికి ఏ కట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.